శ్రీలంకలో ముష్కర్లు జరిపిన దారుణ మారణకాండలో హైదరాబాద్ వాసి మృతి చెందాడు. కొలంబోలో జరిగిన వరుస బాంబు పేలుల ఘటనలో నగరంలోని అమీర్పేటకు చెందిన తులసీరాం ప్రాణాలు కోల్పాడు. హైదరాబాద్ లో పైలట్ శిక్షణ పొందుతున్న తులసీరాం స్వస్థలం గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు. తులసీరాం మృతితో రేవేంద్రపాడులో విషాదం నెలకొంది. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న తులసీరాం తల్లి నలని ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. చెకింగ్ చేస్తాడు, అమ్మని ఫోన్ చేస్తానన్నాడు. చెకింగ్ చేస్తా ఫోన్ చేశాడు. శనివారం రాత్రి మాట్లాడాడు 8:30, శనివారం పొద్దున మాట్లాడాడు నాతో. శనివారం రాత్రి 8:30 మాట్లాడాడు నాతో. అమ్మా ఎట్టున్నావంటే బాగున్నాను, అందరం బాగానే ఉన్నావు, ఏర్పాటులేని మాట్లాడినాను. వాట్సాప్ కాల్ చేశాడు, ఏదో నెంబర్ ఇచ్చాడు, నెంబర్ ఏదో అని చెప్పన్నాడు. శుక్రవారం గుడ్ ఫ్రైడే కాబట్టి చర్చిలో ఏంటి ఎత్తలేదు, 1 గంటకి ఎత్తాను. మాట్లాడాడు, ఈ నెంబర్ ఇస్తున్నానమ్మా, వాట్సాప్ కాల్ చేయగా అన్నాడు. చేశాను, 9:30, 8:30 చేశాడు, మళ్ళీ చేయలేదు. ఫోన్ ఎత్తలేదు, ఎంతసేపు ఎత్తరా. ఏ రోజు చేసినారమ్మా, ఎప్పుడు చేశారు, ఏంటది బ్లాస్టింగ్, ఏం రోజు చేశారా? చేయలేదు. శనివారం రాత్రి 8:30 చేశాడు నన్ను. ఆదివారం పొద్దున్నే చేయమా చేస్తుంటే ఎత్తట్లేదు ఫోన్ బిడ్డ. నేనేమో చర్చికి వెళ్ళాను, 1 గంట అయినా ఫోన్ చేస్తానే ఉన్నాను, ఎత్తట్లేదు. ఇంటికి ఎత్తట్లేదు, అర్థం కావట్లేదు. 3 గంటకి టీవీ పెడితే దాంట్లో శ్రీలంకలో బ్లాస్ట్ అయ్యిందని చెప్పాడు. అంటే ఒక స్టూడెంట్ చెప్పాడు, తులసా ఫ్రెండ్ ఒక అబ్బాయి నిద్రపోతున్నాడంట హోటల్లో, నిద్రపోతున్నాను అని చెప్పాడు. నిజం కాదంట, అబద్ధం అంటారు. వాడు నడిచి అయితే తాగి వాగాలి అన్నాడంట. ఆశతో నేను ఉండిపోయాను. నాకు నిన్న సాయంత్రం తెలిసింది, మా వాడు వచ్చి చెప్పాడు సుల్సాన్ చచ్చిపోయాడు. సేపు ఎత్తరా. ఏ రోజు చేసినారమ్మా, ఎప్పుడు చేశారు, ఏంటది బ్లాస్టింగ్, ఏం రోజు చేశారు? చేయలేదు. శనివారం రాత్రి 8:30 చేశాడు నన్ను. ఆదివారం పొద్దున్నే చేయమా చేస్తుంటే ఎత్తట్లేదు ఫోన్ బిడ్డ. నేనేమో చర్చికి వెళ్ళాను, 1 గంట అయినా ఫోన్ చేస్తానే ఉన్నాను, ఎత్తట్లేదు. ఇంటికి ఎత్తట్లేదు, అర్థం కావట్లేదు. 3 గంటకి టీవీ పెడితే దాంట్లో శ్రీలంకలో బ్లాస్ట్ అయ్యిందని చెప్పాడు. అంటే ఒక స్టూడెంట్ చెప్పాడు, తులసా ఫ్రెండ్ ఒక అబ్బాయి నిద్రపోతున్నాడంట హోటల్లో, నిద్రపోతున్నాను అని చెప్పాడు. నిజం కాదంట, అబద్ధం అంటారు. వాడు నడిచి అయితే తాగి వాగాలి అన్నాడంట. ఆశతో నేను ఉండిపోయాను. నాకు నిన్న సాయంత్రం తెలిసింది, మా వాళ్ళు వచ్చి చెప్పాడు సుల్సాన్ చచ్చిపోయాడు.